ఈరోజు కావలి వినాయక నగర్ కాలనీ ఎస్టీ కాలనీ నందు మన మాజీ కౌన్సిలర్ పేర వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఈరోజు పట్టణాధ్యక్షులు శివకుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మన ప్రసాద్ రెడ్డి గారు, మిగతా తదితరులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మాలకొండారెడ్డి గారు వీళ్ళందరూ కూడా శివ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కరోనా యొక్క వ్యాధిని అందరికీ తెలిసిన విషయమే. దాన్ని ఆ కర్ఫ్యూలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలో ఉండి ఇళ్ళకాడ ఉండి మీరందరూ కూడా ఈ యొక్క కరోనా వ్యాధిని తరిమి కొట్టాలనేది మనందరి ఉద్దేశము. దాన్ని బారిన పడకుండా మనం జీవనం గడిపితే ఎన్ని రోజులైనా మనం ఈ యొక్క కుటుంబాలు జరుపుకోవచ్చు. ఈ యొక్క వ్యాధి మనకు తెలియకుండానే మన పక్క వాళ్ళ నుంచి వచ్చేటువంటి వ్యాధి. దానికి తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు ఎక్కడ కూడా పనికి పోకుండా ఈ యొక్క 10 రోజులు కానీ గడిపితే మనం అందరం కూడా ధన్యులు అని చెప్పి తెలియజేస్తున్నాం. దాంట్లో భాగంగానే పేదవాళ్ళకి మీ అందరూ కూడా ఈరోజు మన మాజీ కౌన్సిలర్ వెంకటేశ్వర్లు గారుల సభ్యులందరూ కూడా ఈ కూరగాయలు ఇవ్వటము, అదేవిధంగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ప్రతి ఒక్క కార్డు వాళ్ళకి ఇవాళ 1000 రూపాయలు లెక్కన ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా 3 నెలలకి నిత్యావసర వస్తువులు ఇస్తూ ఉన్నారు. ఆ బియ్యం కానీ అన్నీ కూడా పప్పు దంజులు అవి కూడా తీసుకోండి. ఇంకా ఏదైనా కానీ పేదవాళ్ళకి ఇవ్వాల్సినవి ఉంటే ఇస్తూ ఉన్నారు. చాలా సేవా సంఘాలు వ్యాపారస్తులందరూ కూడా వచ్చి మీకు చేయటం జరుగుతూ ఉంది. మన దినమున ఇక్కడ మేము కూడా మా పాండ్రోగ అసోసియేషన్ తరఫున కూడా ఆ రోజు భోజన బ్యాంకెట్ పంచడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని మీరందరూ ఒద్దిగ్గా కానీ ఈ యొక్క విషయంలో కానీ ఎక్కడ కూడా దూరదూరంగా ఉండి ఎవరి పాటు కూడా ఇళ్లలో ఉండి జరుపుకో ఉంటే మనం 10 రోజులు కానీ గడిపితే చాలా ధన్యులు అని తెలియజేస్తూ మనకి ఏదైనా అవసరాలు అయ్యి ఏదైనా కావాల్సి అవసరమైతే మన గౌరవ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఏదైనా మన పేర వెంకటేశ్వర ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ మీరు తెలియజేస్తే మీకు ఏ ఆపదనైనా ఆయన వచ్చేదానికి ఈరోజు కావలి పట్టణంలో అన్ని చోట్ల తిరిగి అందరినీ కూడా పర్యవేక్షిస్తూ ఆయన అందరి బాగోగులు కూడా తెలుసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ తంతుకి మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు అందరూ కూడా ఎంతో వారి వారి కృషితో చేస్తున్నారు. కాబట్టి